డాక్టర్ గారు అన్నపూర్ణమ్మ గారు ఇలా అడుగుతున్నారు మా కోడలికి 2 నెలల క్రితం పాప పుట్టింది అయితే చలికాలం కావడంతో పాపకి దగ్గు జలుబు అవుతుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పాపను వీలైనంత వెచ్చగా ఉంచమని చెప్పారు దాని కోసం మా బాబు రూమ్ హీటర్ పెడతాం అంటున్నాడు పిల్లల్ని వెచ్చగా ఉంచడం కోసం రూమ్ హీటర్ వాడడం మంచిదేనా వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అన్నపూర్ణమ్మ గారు చిన్న పిల్లల్లో చలికి తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది సో ఇది చలికాలం కావడం వల్ల చలికి చాలా ఎక్స్పోజ్ అయితే మేజర్ ప్రమాదాలు ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఒకటి వస్తుంది తర్వాత ఈ జలుబు దగ్గు అనేవి వేరే వాళ్ళకి ఇంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు ఎత్తుకున్నప్పుడు స్నానాలు చేయించినప్పుడు కూడా వీళ్ళకు జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది సాయంత్రం పూట చల్లదనాన్ని తట్టుకునేటట్టుగా రూమ్ హీటర్ ఒక్కటే వాడాల్సిన అవసరం లేదు మీరు వేడి నీళ్ళు సంచి కానీ లేదా ఏదైనా ఉప్పు వేడి చేసి సంచుల్లో వేసి పక్కన పెట్టి వేడిగా ఉండేటట్టు తర్వాత వీలైనంత వరకు అమ్మ ఒడిలో పెట్టాలి దెన్ అమ్మకు దగ్గరగా పడుకోబెట్టాలి దాంతో వచ్చే వెచ్చదనమే సరిపోతుంది ఒకవేళ మరీ ఎక్కువ ఏమైనా మీకు గాలి తగిలేటట్టు కానీ రూఫ్ టాప్ మీద ఇల్లుండి ఎక్కువ చలి తగిలే అవకాశం ఉంది అంటే రూమ్ హీటర్ కూడా వాడుకోవచ్చు దానివల్ల బేబీకి ప్రమాదం ఏమి ఉండదు కానీ టెంపరేచర్ మాత్రం చూసుకోవాలి 20 నుంచి 25 డిగ్రీల లోపల మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి మరీ ఎక్కువ హీట్ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి బాగా ఒంట్లోంచి నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేట్ అయ్యి తర్వాత వాళ్లకు జ్వరం రావచ్చు దెన్ డీహైడ్రేట్ కావచ్చు వీక్నెస్ కూడా రావచ్చు ఇలాంటిది ఏదైనా వాళ్ళకి ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయ్యారు అంటే మనం ఎలా కనుక్కోవాలని అడగచ్చు ఆ టైంలో ఏమంటుంది మనకు వాళ్ళు పాలు తాగలేకపోతూ ఉంటారు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు దెన్ మూత్రం తక్కువ వెళ్తూ ఉంటారు విపరీతంగా డల్గా ఉండి ఏడుపు అనేది కూడా తగ్గిపోయి ఉంటుంది దెన్ ఇంకొకటి ఏంటంటే రూమ్ థర్మామీటర్ కూడా వాడుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి థర్మామీటర్ వాడుకొని అందులో 20 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేటట్టు చూసుకొని దానికంటే ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఈ రూమ్ హీటర్ వల్ల వచ్చే ఆరోగ్యకరమైన హాని ఏమి జరగదు ఓన్లీ మనం ఇతరత్రా మీరు కేర్ తీసుకోవాలి వాడినా కూడా పెద్ద ప్రమాదం లేదు